మీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో అబ్బాయే కావాలి అమ్మాయి వద్దు ఏమన్నా వస్తూ ఉంటాయని ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా నా దగ్గరకు వస్తారు ఐవీఎఫ్ చేయించండి ఐవీఎఫ్ చేసుకుందాము అని ఎందుకమ్మా ఐవీఎఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని మంచిగా చదివించుకోవచ్చు కదా అంటే లేదు లేదు నాకు అబ్బాయి కావాలి నేను పాత కాలంలోనే అనుకున్నాను ఇలాంటి థింకింగ్ ఉందని కానీ ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేసిన తెలిసింది ఏంటంటే అబ్బాయి ఉంటేనే బాగుంటుంది అలా అంటున్నారు ఇంకా అబ్బాయి లేడు కాబట్టి ఆస్తి రాదు ఈ కాలంలో కూడా ఇలా ఆలోచిస్తున్నాను అంటే చాలా బాధిస్తుంది ఇలాంటి ఈ జనరేషన్లో కూడా అబ్బాయే కావాలి అనుకోవడం అంటే విచిత్రంగా ఉంది సెవెంటీన్ ఇయర్స్ అయింది పెళ్ళై వాళ్ళకి చాలా కష్టం మీద చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి పిల్లలు పుట్టించాము డెలివరీ అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అని తెలిసి వాళ్ళ హస్బెండ్ మాకు ఫోన్ చేసి అయ్యో ఇద్దరు అమ్మాయిలు అయ్యారు నాకు అసలు చాలా అంటే చాలా బాధిస్తుంది సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ పెళ్ళై ఒక సంవత్సరం అయింది ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి పిల్లలు ఇచ్చేసేయండి చూసుకుంటే లివింగ్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంకెవ్వరైనా సరే ఈ మధ్య బాగా అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి దాని ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుంది ఆ పెళ్ళైన తర్వాత ఏ ఒక్క టాబ్లెట్ ఇచ్చినా కూడా దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎలాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏ ఎగ్ ఫ్రీజ్ చేయించుకుంటారు సో రీసెంట్గా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఫేమస్ అవుతుంది ఇది ఒక నావల్ టెక్నాలజీ యాక్చువల్లీ చాలామందికి పెళ్లి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి కూడా ఇది ఒక వరం నానే ఆర్టిఫిషియల్ గా మనం బేబీని తయారు చేస్తున్నాం సో ఆల్మోస్ట్ ఇంకో బ్రహ్మ చేసినట్టే కదా నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి ఒక ప్రాణం ఇంకో ప్రాణాన్ని పోస్తుంది అందుకే అంటారు కదా డాక్టర్లు దేవుళ్ళతో సమానమని ఇది అందరికీ తెలిసిన విషయమే అండి బట్ ఈ డాక్టర్ ఏం చెప్తున్నారు మన మహాలక్ష్మి అంటే గూగుల్ని డాక్టర్గా అనుకోకండి డాక్టరే డాక్టర్ అనుకోండి చాలామంది పేషెంట్స్ ఎలా వస్తున్నారు అంటే డాక్టర్ చెప్పినా కూడా మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకోకుండా గూగుల్ని ఫాలో అవుతున్నారు సో ఇదే మేము కంపల్సరీ చెప్పాలి అని అనుకుంటున్నామని డాక్టర్ చాలా ఆవేదన పడుతున్నారు దయచేసి గూగుల్ని డాక్టర్ అనుకోకండి ఏ ట్రీట్మెంట్కైనా డాక్టర్ అనేది కరెక్ట్ అండి సో మనం డాక్టర్ని మంచి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మంచి ట్రీట్మెంట్ వస్తే మనం హెల్దీగా హ్యాపీగా ఉంటాం సో ఈ రోజు మన మహాలక్ష్మి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ సీత గారు సో సీత గారితో అనే విషయాలు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి తన పర్సనల్ గురించి తెలుసుకుందాం నమస్తే సీత గారు మహాలక్ష్మి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అయ్యో నేను థ్యాంక్స్ చెప్పాలండి నా ఇది కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి మీరు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు సూపర్ చాలా మందికి దీని గురించి తెలియాలి కాబట్టి ఇది ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ అవ్వాలి సూపర్ సో సీత గారు అంటే మీకు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకునే ముందు సీత గారి చైల్డ్హుడ్ గురించి స్టార్ట్ చేద్దాం మాది ఒక చిన్న కుటుంబం అండి నలుగురు ఉంటాం అమ్మ నాన్న నేను నా చెల్లి సో మాది యాక్చువల్లీ ఆంధ్రాలో ఒక చిన్న ఊరన్నమాట నాన్న అమ్మ కూడా డాక్టర్సే ఆంధ్రాలోనే ఉండేవాళ్ళు చిన్న హాస్పిటల్ ఉండేది అక్కడ సో మేమిద్దరం నేను ఒక చెల్లి మా చిన్నప్పుడు కూడా చాలా సొసైటీల్ డిస్క్రిమినేషన్స్ ప్రెషర్స్ ఉండేవండి మేమిద్దరం అమ్మాయిలం కాబట్టి అయ్యో అబ్బాయిలేడా అమ్మాయిలేనా ఇద్దరు ఇంకొక చైల్డ్కి ట్రై చేయకూడదా ఎందుకలా అని చాలామంది సొసైటీలో అనేవాళ్ళు అనమాట కానీ మా ఎస్పెషలీ మా నాన్నగారు లేదు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నా వాళ్ళని అబ్బాయిలానే పెంచుతాను వాళ్ళని మంచిగా చదివించాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి పాపం అక్కడ అంతా వదిలేసుకుని ఉన్నదంతా తీసుకొని ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చారనమాట అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ కంపేర్ టు సిటీ అండ్ విలేజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీలో ఎక్కువ సో పాప అక్కడ ఉన్నది ఇక్కడ సరిపోక స్టార్టింగ్లో మేము చాలా స్ట్రగుల్ అయ్యాం అనమాట చాలా రోజులు అటు చాలా తిరిగి తిరిగి ప్రాక్టీస్ చేసి మేము చాలా రోజులు హాస్పిటల్లోనే పడుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పటికీ నన్ను చాలా మంది అలానే గుర్తుపెడతారు ఓ నువ్వు ఇక్కడ ఇక్కడే ఉండేదానివి చాలా ఒక నెలకి సమ్మర్ హాలిడేస్లో నువ్వు ఇక్కడే పడుకునేదానివి నీకు గుర్తుందా అని చాలా హాస్పిటల్లో ఉన్నారు సార్ సో వాళ్ళు చాలా కష్టపడి అబ్బాయిలోనే పెంచారు దేనికి భయపడొద్దు మంచిగా చదువుకో అమ్మాయి అయినా అబ్బాయి అయినా డిఫరెన్స్ లేదు అన్నీ అంటే అమ్మాయికి ఇవ్వాల్సింది అబ్బాయిలకి ఇవ్వాల్సింది అని డిస్క్రిమినేషన్ లేకుండా అంతా ఫ్రీడమ్ ఇచ్చారు మంచిగా చదివిచ్చారు అందుకే మేము ఇద్దరు ఇప్పుడు చాలా బాగా సెటిల్ అయ్యాం వా సూపర్ కదా అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అబ్బాయిలు కాదు అంటే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు లేరు అన్న ఫీలింగ్ అయితే మీ ఫాదర్కి లేరు మీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గర ఇంకా ఇలాంటివి వస్తూ ఉన్నాయా అంటే మాకు అమ్మాయే కావాలి సారీ అబ్బాయే కావాలి అమ్మాయి వద్దు అన్నవి ఏమన్నా వస్తూ ఉంటాయండి నేను యాక్చువల్లీ ఇది పాతకాలం థింకింగ్ అనుకున్నానండి కానీ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా మందికి ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా చాలా మందికి ఫీలింగ్ ఉంది ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా నా దగ్గరకు వస్తారు ఐవిఎఫ్ చేయించండి ఐవీఎఫ్ చేసుకుందాము అని ఎందుకమ్మా ఐవీఎఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని మంచిగా చదివించుకోవచ్చు కదా అంటే లేదు లేదు నాకు అబ్బాయి కావాలి ఐవీఎఫ్ అయితే అబ్బాయి అవుతారు నేను పాతకాలంలోనే అనుకున్నాను ఇలాంటి థింకింగ్ ఉందని కానీ ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పటికీ అలానే ఆలోచిస్తున్నానండి చాలా వరకు అంటే కొంతవరకు మారింది కానీ చాలా వరకు ఇంకా అబ్బాయి ఉంటేనే బాగుంటుంది అని నాకు కొంతమంది పేషెంట్స్ వస్తారు ముందు ఇద్దరు అమ్మాయిలు ఉన్నవాళ్ళు నాకు మళ్ళీ ట్రీట్మెంట్ చేయండి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయింది సో ఇప్పుడు ఐవీఎఫ్ చేసి నాకు ఒక అబ్బాయిని ఇవ్వండి అని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్ లో అబ్బాయి వస్తుంది లేదా అమ్మాయి వస్తుంది అనేది గ్యారంటీ లేదు కానీ ఐవీఎఫ్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నది మాత్రం అందరికి చాలా ఇదే అర్థం అవుతుంది అసలు ఆ అపోహ కూడా రాంగ్ అమ్మ అబ్ అమ్మాయి ఐవీఎఫ్లో ట్విన్స్ అయితే ఒక అమ్మాయి అబ్బాయి అనేది ఎవరికీ తెలియదు అది దేవుడిచ్చే వరం మనకి అసలు అంటే ఐవీఎఫ్లో ఇది టూ ఎంబ్రియోస్ వేస్తే ఒకటి అమ్మాయి అబ్బాయి అని చెప్పడం అస్సలు అవ్వదు మనకి అసలు అది తెలియదు ఎవరికీ తెలియదు అది కానీ స్టిల్ ఇప్పటికీ నాకు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ముగ్గురు నలుగురు పిల్లలు అయిన తర్వాత వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు అబ్బాయి కావాలి మీరు ఎలాగోలా ట్రీట్మెంట్ చేసి అబ్బాయి ఇవ్వండి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికీ ఎందుకు ఇంకా ఆ సొసైటీ ఇంకా ఎందుకు అలా మారట్లేదు ఇప్పటికీ ఇప్పుడు మన ఒలింపిక్ గేమ్స్లో కూడా అందరూ అమ్మాయిలే సాధిస్తున్నారు అమ్మాయికి అబ్బాయికి ఈ కాలంలో చాలా వరకు డిఫరెన్స్ లేదు చదువులో కానీ ఈవెన్ ఎనీ మెడల్స్లో కానీ అన్నిట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అయ్యో ఎందుకు ఇంకా అలా ఆలోచిస్తుందని చాలా బాధిస్తుంది ఎంత చెప్పడానికి ట్రై చేసినా లేదు లేదు వేరే వేరే వాళ్ళు అంటున్నారు అబ్బాయి లేడు మీకు అబ్బాయి లేడు కాబట్టి మీకు ఇది రాదు ఆస్తి రాదు ఫస్ట్ ఇదొకట చూసాను మీకు అబ్బాయి లేడు కాబట్టి ఆస్తి రాదు ఏంటిదంతా ఇదంతా అంటే ఈ మధ్య కాలంలో కూడా ఇలా ఆలోచిస్తున్నారంటే చాలా బాధిస్తుంది ఇక ఎక్కడికి ఏంటిది అని చాలా బాధిస్తుంది మీరు అన్నట్టు ఏంటంటే ఏదో ఒకప్పుడు ఉంది అంటే ఒక రకం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంత మనం ఈ టై టైంలో కూడా ఇలాంటి జనరేషన్లో కూడా అభయ కావాలి అనుకోవడం అంటే విచిత్రంగా ఉంది అయితే ఒకసారి ఒక ఒక విచిత్రమైన సిచ్యువేషన్ చెప్తాను ఒక పేషెంట్ వచ్చారు మంచి ఎడ్యుకేటెడ్ కపుల్ అనమాట ఇద్దరు సెవెంటీన్ ఇయర్స్ అయింది పెళ్ళై అసలు ఎగ్స్ ఎగ్ నంబర్ అనేది చాలా తక్కువ తన ఏజ్ కూడా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా ఉండిందనమాట వాళ్ళకి చాలా కష్టం మీద చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి పిల్లలు పుట్టించాము ట్విన్స్ ఇద్దరు ట్విన్స్ అయ్యి సరే చాలా హ్యాపీగా ఉన్నారు పేషెంట్ మా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంది కానీ డెలివరీ అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అని తెలిసి వాళ్ళ హస్బెండ్ మాకు ఫోన్ చేసి అయ్యో ఇద్దరు అమ్మాయిలు అయ్యారు అలా ఎలా అయ్యారండి అయ్యో మేము చాలా బాధపడుతున్నాం నాకు అసలు చాలా అంటే చాలా బాధేసింది అదేంటి అసలు ఇంత మనకి పిల్లలు అంటే దేవుడిచ్చే వారం అలాంటిది పదిహేడేళ్ళ తర్వాత మీకు పిల్లలు అయ్యారు అసలు అవ్వదు అనుకున్న వాళ్ళకి పిల్లలు అయ్యారు అలాంటిది ఎంత సంతోషంగా ఉండాలి ఇద్దరు అయ్యారు అది కూడా అమ్మాయిలు అని చెప్పి బాధపడుతున్నావు అంటే నాకు చాలా బాధేసింది అయ్యో అది ఎందుకమ్మా మీకు మీకు అసలు అమ్మ దేవుడు ఇచ్చిన వారో అసలు మీరు అలా ఎలా అనుకుంటున్నారు నేను ఎంత కౌన్సిల్ చేసినా ఇంకా అయ్యో లేదు మా వైఫ్ ఇంకా ఏడుస్తుంది అలానే అంటున్నారు ఇంకా ఇంకా ఈ థింకింగ్ మారలేదా అని చాలా బాధిస్తుంది సీరియస్లీ అవును అయితే మీరు మామూలుగా ఎంతోమంది మంది పేషెంట్స్ని చూసి చూస్తూ ఉండింటారు మామూలుగా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ నుంచి అండి అంటే ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తూ ఉండొచ్చు ఇది ఒకటి కూడా ఒక బర్నింగ్ పాయింట్ అండి ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్టిలిటీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ లా ప్రకారం కూడా మనకి పెళ్ళికి ఒక లిమిట్ ఉంది పెళ్ళికి ఒక ఈ ఏజ్ తర్వాతే పెళ్లి చేయాలని ఒక లిమిట్ ఉంది అలానే ఫర్టిలిటీ కూడా ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలి అని రీసెంట్గా ఒక లా వచ్చిందనమాట ఏఆర్టీ బిల్ ప్రకారం ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాతే మనం ట్రీట్మెంట్ చేయాలి కానీ నేను చాలా చోట్ల అనమాట ఇది ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ ఊళ్ళో ఉంటుంది నేను ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ పెళ్ళై ఒక సంవత్సరం అయింది ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి పిల్లలు ఇచ్చేసేయండి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కి వాళ్ళ జ్ఞానం కూడా సరిగ్గా తెలుస్తుందో లేదో ప్రాపర్గా అసలు ఏమైనా తెలుసో లేదో కూడా తెలియదు పాపం అలా పుష్ చేసేస్తుంటే చాలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మందికి సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్టిలిటీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ వన్ ఇయర్స్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు తెలి వాళ్ళు పిల్లలకంటే వాళ్ళకే ఒక జ్ఞానం ఉంటుంది పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది సో ఇది కూడా ఒక వెరీ పెయిన్ పాయింట్ అండి ఇది చాలా మందికి ఎయిటీన్ నైన్టీన్ కి చాలా మంది వచ్చేసి అది కూడా పోనీ ట్రీట్మెంట్ చేయండి ఇది చేయండి ఐవిఎఫ్ చేసేసి పిల్లల్ని ఇచ్చేసేయండి వాళ్ళకి వెంటనే కావాలి ఇప్పుడు నాకు వెంటనే ఇంక మూడు నెలలు పిల్లలు కావాలి సంవత్సరం అయిపోయింది ఊర్లో అందరు మాట్లాడుతున్నారు ఊరికి వెళ్ళలేకపోతున్నాం పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం వాళ్ళ హస్బెండ్ వచ్చి పిల్లల్ని ఈ వైఫ్ ని తిట్టుతున్నాడంట అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తున్నాడంట ఎందుకంటే పిల్లలు పుట్టట్లేదని ఇద్దరు కలిస్తేనే కదా పిల్లలు పుట్టేది ఇదేదో పుట్టట్లేదు అని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేస్తే ఇంకప్పుడు ఎలా పుడతారు కదా అది ఇంకా చాలా బాధాకరంగా ఉంది ఇంకా చాలా మంది ఏంటంటే ఇది పిల్లలు పుట్టట్లేదు అంటే అమ్మాయిదే ప్రాబ్లం నాకేమి ప్రాబ్లం లేదు అని అనుకుంటారు చాలా అబ్బాయిలు అస్సలు అట్లా కాదండి రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా మేల్ ఫర్టిలిటీ అకౌంట్స్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్ఫర్టైల్ ఇష్యూస్ అనమాట అంటే ఫార్టీ పర్సెంట్ పదిలో నలుగురు మంది ఇన్ఫర్టైల్ ఉంటే దాంట్లో మేల్స్లో ప్రాబ్లం ఉంటుంది అనమాట సో అలాంటిది జస్ట్ నాలో ప్రాబ్లం లేదు వాళ్ళని పంపిస్తారు వైఫ్ని పంపిస్తారు పాపం వైఫ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తారు పంపించి ట్రీట్మెంట్ చేసేసేయండి పిల్లల్ని ఎలాగోలా ఇచ్చేసేయండి అసలు అది ఎలా అవుతుంది పిల్లలు అంటేనే ఇద్దరు కలిస్తేనే పిల్లలు అవుతారు సో ఫస్ట్ థింగ్ అసలు నేను చాలామంది నా పేషెంట్స్కి చెప్తాను పిల్లలు కావాలంటే హస్బెండ్ వైఫ్ రండి మీరు అమ్మ అమ్మాయిని అమ్మ వాళ్ళతో పంపించడం అట్లా కాదు ఫస్ట్ హస్బెండ్ వైఫ్ రండి చాలా పేషెంట్స్ వస్తారు వాళ్ళ అమ్మతోనో పిన్నితోనో వాళ్ళ సిస్టర్తోనో అస్సలు అట్లా కాదు మీరు ఫస్ట్ నెక్స్ట్ విజిట్లో హస్బెండ్ తీసుకురండి మీ ఇద్దరు కలిసి రండి ఇది మీ ఇద్దరి ప్రాబ్లం కదా ఓన్లీ వైఫ్ ప్రాబ్లం కాదు లేదా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కాదు సో ఇది మీ ఇద్దరు ప్రాబ్లం కాబట్టి మీ ఇద్దరు రండి ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు టెస్టులు చేసుకోండి ఎవరికి తెలుసు ఎవరికి ప్రాబ్లం ఉందో ఎవరికి అవ్వట్లేదో ఇద్దరు టెస్ట్లు చేసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోండి చాలామందికి అదే చెప్తాను అనమాట కొంతమంది హస్బెండ్స్కి కోపం వస్తుంది నేను చూశాను కూడా అలాగా ఏ అదేంటి నాలో ప్రాబ్లం ఉంది అంటున్నారా మీరు అంటే నాకు ఏమైనా ప్రాబ్లం అనుకుంటున్నారా నేను ఎంత స్ట్రాంగో మీకు తెలుసా అలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈలో ప్రాబ్లం ఉంది అని అనట్లేదు కానీ టెస్ట్ అయితే ఇద్దరు చేయించుకోవాలి ఎంత స్ట్రాంగ్ అయినా ఎంత ఫిట్ ఉన్నా కూడా ఈ టెస్ట్ కి టెస్ట్ లోనే తెలుస్తుంది మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది సో పాపం అలా ఓన్లీ అమ్మాయిలని అమ్మాయిల ఫ్యామిలీని పంపించేసి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అంటే అందుకే అసలు హస్బెండ్ వైఫ్ వస్తేనే ట్రీట్మెంట్ చేస్తానని చాలా మందికి చెప్తాను అనమాట ఇద్దరు వస్తే ఇద్దరు వస్తే అది ఇద్దరు ప్రాబ్లం వేరే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కూడా కాదు కాదు సో ఇప్పుడు మామూలుగా సీత గారు పెళ్ళి కాకముందు వీళ్ళు కలుస్తూ ప్రెగ్నెంట్ కాకుండా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే లివింగ్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంకెవ్వరైనా సరే ఈ మధ్య బాగా అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి దాని ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుంది ఆ పెళ్ళి అయిన తర్వాత అంటే ఇప్పుడు లివింగ్లో ఉన్న ఈ కాలం చాలా కామన్ అయిపోయింది ఉండడం తప్పను కానీ ఉండేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి ఏ హార్మోనల్ టాబ్లెట్కైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది మనం ఏ ఒక్క టాబ్లెట్ ఇచ్చినా కూడా దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఈ హార్మోనల్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ఫ్యూచర్లో మనకి పిల్లలకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు సో లివింగ్లో ఉండడం నేను తప్పను కానీ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ అంతా అయిపోయిన తర్వాత ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఇది కూడా పెద్ద మైనస్గానే ఉంటుందా అవును ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఉంటుంది అంటే కొంతమంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫర్టిలిటీ అనేది చాలా ఎమోషనల్ జర్నీ అనమాట సో ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు అంటే ముందు ఇట్లా వాడాను అలా ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు సో మాకు అంటే జనరలీ ఆబ్స్టెక్స్లా కాకుండా దీంట్లో మాకు ఏంటంటే ప్రతి పేషెంట్కి టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళ పాస్ట్లో ఏమైంది ముందేమైనా ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడారా హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడారా వాళ్ళంతా ఓపెన్ అప్ అయ్యేలా మనం ఆ కంఫర్ట్ ఇచ్చి వాళ్ళకి ఆ ధైర్యం ఇస్తే వాళ్ళు చెప్తే దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ చేస్తాం అనమాట డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసి దాని తర్వాత ఇష్యూ అయిన వాళ్ళని కూడా చూసాం కొంతమంది పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యి ఎబార్షన్స్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు దానివల్ల కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ ఉండొచ్చు ఆ ఎబార్షన్ చేయించుకోవడం వల్ల ఏమైనా సర్జికలీ చేయించుకుంటే డిఎన్సీ అంటారు దాన్ని సో అలా చేయించుకున్నప్పుడు ఫ్యూచర్లో మనకి పొర పెరగకపోవడం పొరలో ఏమైనా ఎదెషన్స్ రావడం ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి ఉంటాయి సో ఇది అంటే మాకు మెయిన్లీ ఆబ్స్ట్రిక్స్లో అంటే చేసే వాళ్ళందరూ మనకి బాగానే ఉంటుంది అంటే దాంట్లో మనం పేషెంట్ చూసామా బేబీ బాగుందా అలా ఉంటుంది దీని ఫర్టిలిటీలో ఏంటంటే చాలా ఎమోషనల్ జర్నీ అనమాట మనం కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోవాలి పాస్ట్లో ఏమైనా ఇలాంటివి అయ్యాయా ముందేమైనా పెళ్ళికి ఏమైనా ఎబార్షన్స్ అయ్యాయా హస్బెండ్ ముందు చెప్పుకోలేకపోతారు సో అందుకే ఫస్ట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి దాని తర్వాత హస్బెండ్ని పిలిచి ఇద్దరు కలిసి మాట్లాడి అప్పుడు చూసుకుంటే మనకి క్లియర్ గా ప్రాబ్లమ్ అర్థం అవుతుంది దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాం ఇప్పుడు మామూలుగా ఎగ్ ఫ్రీజ్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఎలా అంటే అది పెళ్ళైన వాళ్ళు మాత్రమే మీ దగ్గర మీరు చాలా మందిని చూసింటారు కాబట్టి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏ ఎగ్ చేయించుకుంటారు సో రీసెంట్గా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఫేమస్ అవుతుందండి ఇది ఒక నోవెల్ టెక్నాలజీ యాక్చువల్లీ చాలా మందికి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి కూడా ఇది ఒక వరంలానే సో నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది పాపం తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది చాలా అన్ఫార్చునేట్గా సో తను ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ తీసుకునేటప్పుడు ఆ డ్రగ్స్ వల్ల మనకి ఎగ్స్ అనేవి తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బట్ తను చాలా ఎడ్యుకేటెడ్ తను ఇవన్నీ తెలుసుకుంది కాబట్టి షీ వాంటెడ్ టు ఫ్రీజ్ సర్ ఎగ్స్ అనమాట కానీ పాపం ఫ్యామిలీ వాళ్ళు ప్రెషర్ అదేంటి నీకు పెళ్ళి కూడా కాలేదు సో ఎగ్స్ ఫ్రీజ్ చేయాలంటే మనం వెజానల్ రూట్ నుంచే తీయాలి సో అలా ఎలా చేయించుకుంటాం ఆ నెక్స్ట్ పెళ్ళికి నెక్స్ట్ పెళ్ళి అవ్వాలంటే వచ్చే అబ్బాయి ఇవన్నీ ఒప్పుకుంటాడా అలా అని పాపం చాలా చాలా డైలమాలో ఉండింది సో కూర్చుని కౌన్సిల్ చేసాం ఫ్యామిలీని కౌన్సిల్ చేసాం తన్ని కౌన్సిల్ చేసాం ఇప్పుడు ఫ్యూచర్లో ఎగ్స్ అన్నీ అయిపోయి పిల్లలు పుట్టరు అనే దానికన్నా మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని ఫ్యూచర్లో ఈ ఎగ్స్ వాడుకోవడం ఇది యాక్చువల్లీ ఒక రీసెంట్ టెక్నాలజీ అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ అ బూన్ టు పీపుల్ సో ఇది వాడుకోవడం మంచిది అని చెప్తే అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి చేసుకున్నారు ఇప్పుడు తనకు ఇంకొక లైఫ్ వచ్చినట్టే కదా పాపం తనేమో నాకు ఇప్పుడు నేను బతికినా ఏం లాభం నాకు పిల్లలు లేకపోతే నేను బతికినా ఏం లాభం అనే స్టేజ్కి వచ్చేసింది సో తను ఫైట్ చేసి ఎగ్స్ చేసుకుంది ఇది ఇంకొక అంటే ఇది ఇంకొక ఇలాంటి థింకింగ్ చాలా మందిలో చూస్తారు అంటే డివోర్స్ చేసుకు డివోర్స్ అయిన వాళ్ళు కూడా ఏమన్నా ఉంటుందా ఇది డివోర్స్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో నేను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటే నా ఎగ్జ్ తక్కువ ఇప్పుడు మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటుతుందంటే మన ఎగ్ నంబర్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట సో అది తక్కువ అయిపోతుందా అప్పుడు నాకు అసలు పిల్లలు ఉండే ఛాన్సే ఉండదా అని ఆలోచించిన వాళ్ళు కూడా ఇలా ఎగ్ ఫ్రీజ్ చేసుకుని ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు వేరే పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పర్సన్ స్పామ్తో కలిపి బేబీ ఫామ్ చేసి వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది రీసెంట్గా వచ్చిన వెరీ గుడ్ టెక్నాలజీ విచ్ ఇఫ్ నీడెడ్ ఎవ్రీబడి షుడ్ యూజ్ ఇట్ అనమాట సో మీరు చాలా మందిని చూసింటారు రకరకాల పేషెంట్స్ని ని చాలా ఎమోషనల్ గా మీరు ఫీల్ అవుతారు ఇందాక మీరు ఒక ఎమోషనల్ అన్నారు కదా సో మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నాకు ఒక బాధాకరమైంది అంటే ఏం చెప్తారు ఒక్క అంటే మాకు బేసిక్లీ ఇది దీంట్లోనే చాలా ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి చాలా రోజు మా ఏదో ఒకటి అలా చూస్తాం ఒక్కటి మాత్రం చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించిందండి ఒక పేషెంట్ యాక్చువల్లీ వాళ్ళు మంచి అంటే హస్బెండ్ మంచిగా మంచి జాబ్ చేస్తాడు మంచిగా సంపాదిస్తాడు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అనమాట ఒక ఆర్మీలో పని చేస్తూ పాపం ఇండియన్ ఆర్మీలో పని చేస్తూ చనిపోయారు చనిపోతే తనకి కొంచెం పెన్షన్ అవి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవేమి ఉంటాయి కదా అది ఒక్కటే ఉంది వాళ్ళ మదర్ పని చేయరు అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు వైఫ్ ఇప్పుడు వాళ్ళ కూతురు హౌస్ వైఫ్ సో ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చింది వచ్చిన దానికి వాళ్ళ హస్బెండ్ ట్రీట్మెంట్ కి ఖర్చు పెట్టను అన్నాడు తన దగ్గర బానే బానే సంపాదిస్తున్నాడు అంటే తన దగ్గర లేదని కాదు బానే సంపాదిస్తున్నాడు కానీ పెట్టనన్నాడు అమ్మ వాళ్ళే పెట్టారు అంతే ఫస్ట్ డెలివరీ డెలివరీతో పాటు ఫస్ట్ డెలివరీకి అయ్యే ట్రీట్మెంట్ కూడా ఆ ఖర్చు అంతా అమ్మ వాళ్ళే పెట్టారు పాపం తనకి ఏమో ఇద్దరు అమ్మాయిలు నేను నెక్స్ట్ ఇంకో అమ్మాయికి పెళ్లి కూడా చేయాలి తినకి పెట్టుకోవాలి నాకేమో ఏం చేయాలి ఒక్కటే ఇల్లు ఉంది ఆ ఇల్లు అమ్మేసి ఇంకా నా గోల్డ్ అంతా అమ్మేసి నేను ఇద్దరిని సెటిల్ చేయాలి అనే ఒక దీంట్లోకి వచ్చేసింది అది నాకు అంటే చాలా ఇప్పుడు పిల్లలు అనేది ఇద్దరిది ఫస్ట్ థింగ్ ఇప్పుడు పిల్లలు పుట్టాక వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తారా ఇవ్వరు కదా వీళ్ళిద్దరే అది కూడా అడిగాను నువ్వు వాళ్ళ అమ్మనే పెట్టుకోమంటున్నావు మరి పిల్లలు పుట్టాక వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తావా వాళ్ళ అమ్మే పెంచుకుంటుందంటే అంటే అలా ఎలా ఇస్తాను ఇది నా నా చైల్డ్ అవుతుంది కదా అలా ఎలా ఇస్తాను మరి పిల్లలు మీదన్నప్పుడు ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా మీద అవ్వాలి అసలు ఫస్ట్ డెలివరీకి ఎందుకు అమ్మ వాళ్ళు పెట్టాలి ఫస్ట్ ఏ డెలివరీకి అయినా హస్బెండ్ చూసుకోవాలి మనం పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఎలా దీన్ని చూసుకోవాలో చేసుకోవాలి అలాంటిది ఫస్ట్ డెలివరీకి అమ్మ పెట్టడం ఏంటి అది నాకు చాలా రిడిక్లెస్గా అనిపించింది పాపం ఎంత చెప్పినా ఆయన నేను పెట్టను నువ్వు ట్రీట్మెంట్ చేయించకపోతే నేను తను వదిలేస్తాను నాకు తనకి పిల్లలు లేకపోతే నేను తను వదిలేస్తాను అంతే కానీ నేనైతే ట్రీట్మెంట్కి పెట్టను ఫస్ట్ డెలివరీ మీరే పెట్టుకోవాలి వదిలేనా వదిలేస్తాను కానీ పెట్టను అంతే ఇప్పుడు అమ్మాయిలను ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు అంటే మంచి వాళ్ళు ఉన్నారు అందరూ ఇలా ఉన్నారని కాదు అమ్మాయిలు ఎలా చూస్తున్నారంటే పిల్లలు పుట్టకపోతే ఇంకా వాళ్ళతో మాకు పని లేదు వాళ్ళ ఇంక వాళ్ళది లైఫ్ లేదు అనేది చూస్తారు ఎందుకు అలా చూడాలి ప్రతి అమ్మాయికి ఒక లైఫ్ ఉంటుంది ప్రతి అమ్మాయి తను తను ఇది చేసుకుని అమ్మాయిలు కూడా అది యాక్సెప్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదా అంటే నేనే ఒక బ్యాడ్ లక్ని నా వల్ల పాపం ఆయన కూడా సఫర్ అయిపోతున్నాడు నా వల్ల ఆయన కూడా మాటలు పడిపోతున్నాడు ఎందుకు నీ ఇప్పుడు ఎవరికి ఉందో ప్రాబ్లం తెలియదు కొని ఉంది ప్రాబ్లం ఏదో ఉంది అయినా పిల్లలు అనేది నీకు మీ హస్బెండ్కి అసలు ఎందుకు వదిలేయాలి పిల్లలు పుట్టకపోతే ఎలా బయటికి వెళ్ళాలి ఎలా మనం ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు రావాలో ఇద్దరు హస్బెండ్ వైఫ్ కూర్చుని మాట్లాడుకోవాలి మాట్లాడుకొని సొల్యూషన్ చూసుకోవాలి వాళ్ళ మదర్ని ప్రెషర్ పెట్టడం ఎందుకు మీరు పెట్టాలి అని అసలు చాలా బాధేస్తుంది తనైతే మా ఇంకా చూసి మేము మొత్తం అంటే చాలా ఇంకా తన్ని చూసి ఇంకా మేము తన్ని చాలా తక్కువలో ట్రీట్మెంట్ చేసి పాపం తన్ని ఇచ్చేసాం కానీ నాకు అది చాలా బాధ అనిపించింది అది ఎందుకు హస్బెండ్ అర్థం చేసుకోడు నా పిల్లలు ఇద్దరు అయినప్పుడు ఖర్చు అంతా ఒక్కళ్దే ఎందుకు వాళ్ళ అమ్మదే ఎందుకు అవుతుంది ఫస్ట్ డెలివరీకి కూడా ఖర్చు అసలు అమ్మ వాళ్ళ సైడ్ పెట్టాల్సిందే లేదు ఎవరు పెట్టకూడదు వాళ్ళిద్దరే చూసుకోవాలి పిల్లలు పుట్టాక వాళ్ళ స్కూల్ ఫీజు అన్నీ కూడా వీళ్ళు అడుగుతారా లేదు కదా పిల్లలు పుట్టాక ఈ పిల్లల్ని వాళ్ళకి ఇస్తారా ఇవ్వరు కదా వాళ్ళే చూసుకుంటారు నా పిల్లలు నా ఇది అనుకుంటూ అలాంటప్పుడు అది అసలు చాలా బాధ అనిపించింది అండ్ అమ్మాయిలు కూడా దే షుడ్ స్టాండ్ అప్ టు దెమ్ సెల్ఫ్స్ ఎందుకు పెట్టాలి మా అమ్మ ఎందుకు పెట్టాలి నువ్వు పెట్టాలి కదా నేను మా అమ్మ ఎందుకు పెట్టాలి అంతని అడగాలి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నారు అవునవును ఫస్ట్ డెలివరీ మా అమ్మ వాళ్ళే పెట్టాలి అది చాలా బాధ అనిపించిందండి నిజంగా ఇది ఈ ఇన్సిడెంట్ అనేది నాకు చాలా చాలా షేక్ అయిపోయింది ఇంత అసలు వాళ్ళ సిచ్యువేషన్ చూసి అందుకే ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్న ఇద్దరు కలిసి పిల్లల్ని కంటున్నప్పుడు వాళ్ళిద్దరే ఇద్దరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దేనికైనా నిజమే సో ఎమోషనల్ గా అంటే నిజంగా ఇది వింటుంటేనే బాధాకరంగా అనిపిస్తుంది అయితే మంచిగా సీత గారు ఏదైనా ట్రీట్మెంట్ అయిన తర్వాత హ్యాపీ మూమెంట్స్ మీకు చాలానే ఉండొచ్చు ఇంకా అందులో బెస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఏం చెప్తారు ఈ దీంట్లో మాకు హ్యాపీ మూమెంట్స్ అనేవి చాలా ఉంటాయండి యాక్చువల్లీ బెస్ట్ అంటే నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఆప్స్రిక్స్ అంటే అంటే ప్రెగ్నెన్సీ ఉంది డెలివరీ అవుతుంది బేబీ బయటకు వస్తుంది మాకు ఇక్కడ ఏంటంటే చాలా మంది పిల్లలు అంటే చాలా మందికి ప్రేమ పిల్లలు అంటే చా వాళ్ళు చూస్తేనే చాలా క్యూట్ గా అనిపిస్తారు సో పిల్లలు లేకపోతే అయ్యో ఏంటి నా జీవితం ఏంటి అని చాలా మంది అలా బాధపడుతుంటే ఇలాంటి వరాన్ని ఇస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ నన్నే అన్నారు చాలా మంది నేను ముందు ఆబ్సట్రిక్స్ గైనకాలజీ కాలజీ అన్ని చేసేదాన్ని అనమాట అన్ని చేసేదాన్ని గా ఆపేశాను డెలివరీస్ చేయడం ఆపేశాను నా ప్రొఫెసరే అడిగింది అనమాట ఎందుకు నువ్వు ఆపేశావు ఎంత బాగా చేస్తావు నువ్వు డెలివరీస్ అన్ని అన్ని నార్మల్ డెలివరీస్ చేస్తావు ఎందుకు ఆపేసావు అంటే ఇప్పుడు నేను ఒక్క దాని మీద ఫోకస్ చేయగలిగితే దాంట్లో రీసెర్చ్ చేయగలను దాంట్లో నేను బెస్ట్ ఇవ్వగలను ఇప్పుడు సో నాకు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది వాళ్ళకి చాలా అంటే వాళ్ళు చాలా బాధపడిపోతారు అసలు చాలామంది చుట్టాలని కలవరు ఫంక్షన్స్కి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు అలాంటిది వాళ్ళకి ఇదొక ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా నాకు చాలా బాగా అనిపించింది ఒక కపుల్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందని పెళ్ళయి పాపం ఆవిడకైతే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అసలు ఆ వాళ్ళకి ముందు ఒక బాబు ఉన్నాడు కానీ పాప మా బాబు యాక్సిడెంట్తో చనిపోయాడు అసలు ఆమె ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చి ప్రెగ్నెంట్ అయింది అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది వాళ్ళ జీవి నా జీవితానికి ఇంకొక మీరే నాకు అనకదుర్గా అని కూడా చాలా చెప్పి చెప్పింది అనమాట వింటే అబ్బా నేను ఎంత కష్టపడిన దానికంతా ఒక ఇది ఉంది నేను పోనీ నా పిల్లలు కంప్లైంట్ చేస్తారనమాట ఏంటమ్మ నువ్వు అసలు ఇంటికి రావు నన్ను పట్టించుకో ఇంకా నేను ఇది చేయను మా కూతురు అంటుందనమాట నువ్వు పెద్ద అవుతావి అంటే డాక్టర్ అవుతావు ఎందుకు డాక్టర్ అవుతావి అంటే అప్పుడైనా నీతో ఉండొచ్చు కదా నీతో కలిసి పంజు కదా అని ఒక అంత అలా అంటుంది అనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది అయ్యో నా ఫ్యామిలీ లైఫ్ ఏంటి పోయింది నాకు అయ్యో వాళ్ళని నేను సఫర్ చేస్తున్నానని కానీ ఇలాంటి విన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఇట్ ఇస్ వర్త్ ఇట్ ఇది నేను అంటే ఇది డాక్టర్ ప్రొఫెషన్ ఒక్కటికే ఉంది ఇంకా వేరే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు వాళ్ళకి కోడ్ రాస్తారు ఏదో వస్తుంది ఓకే కానీ మనం ఇక్కడ ఏ డాక్టర్ ప్రొఫెషన్ అయినా ఏ సర్జన్ ఏ దాంట్లో అయినా డాక్టర్ ప్రొఫెషన్ లో మనం ఒకటి చేస్తే వాళ్ళ లైఫ్ మారుస్తున్నాం అవసమే కదా చాలా ప్రాణాన్ని ఇస్తున్నారు మీరు రైట్ సో చాలా సాటిస్ఫాయింగ్ అనిపించింది నాకు అందుకే ఇలా కొంచెం బాధేస్తున్న అబ్బా ఇది బాగుందని నాకు ఇంకా అదొక ఒక రకం కిక్ అంతే అది వచ్చినప్పుడల్లా ఇంకా ఇంకా కష్టపడాలి అని ఒక చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారా మీరు పర్సనల్ బైక్ కష్టమే కష్టమే తక్కువే పర్సనల్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది డాక్టర్స్ అందరికీ ఇంతే పాపం వాళ్ళు అంటే కానీ అది డాక్టర్ అనేది ఒక అదొక ఉద్యోగం కాకుండా ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ లాగా తీసుకుంటుంది ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ సర్వీస్ సో దీంట్లో కొన్ని ప్లస్లు ఉంటాయి నెగిటివ్ ఉంటాయి కానీ డాక్టర్ కు అంత అంటే ఆ పవర్ దేవుడు కొంతమందినే డాక్టర్స్ చేస్తారంటారు ఎందుకంటే ఈ పవర్ ఒక లైఫ్ చేంజ్ చేయగలిగే పవర్ ఎవరికీ లేదు ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చింది ఆల్మోస్ట్ చచ్చిపోతాను అనుకున్న మనిషిని ఏదో ఒకటి చేసి బతిపిస్తే అది గ్రేట్ కదా ఇది ఓన్లీ డాక్టర్ ప్రొఫెషన్ అప్పుడప్పుడు బాధేస్తుంది ఓకే పిల్లలు చూడలేకపోతే డాక్టర్ అంతే సో నాకు ఫ్యామిలీ లైఫ్ లేకపోయినా ఇట్ ఈస్ రియలీ సాటిస్ఫైయింగ్ ఇది ఏదో ఐ కెన్ డూ సమ్థింగ్ ఐఎమ్ డూయింగ్ సమ్ గ్రేట్ థింగ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సూపర్ సో అంటే మామూలుగా మీరు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే సీత గారు పెళ్ళైన తర్వాత ఇందాక ఫస్ట్ మీరు అన్నారు వన్ ఇయర్కి వస్తారు టూ ఇయర్స్కి వస్తారు అంటే అది చిన్న ఏజ్ కాబట్టి ఎలా అంటే ఇప్పుడు మామూలుగా అంటే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా లేదు అంటారు కదా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ బాగుంటారు వాళ్ళకి పిల్లలు పుట్టరు అంటే ఏంటి దాని అర్థం వాళ్ళకి అక్కడ లేదన్న సెక్స్ ఎడ్యుకేషన్ ఈ యాక్చువల్లీ మనం చాలా ఫ్రీక్వెంట్గా మనం ఏంటి పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అవుతున్నారు అబార్షన్స్ చేయించుకుంటున్నారు అది ఒక ఎక్స్ట్రీమ్ మేము ఇంకో ఎక్స్ట్రీమ్ కూడా చూసామండి అంటే పెళ్ళి ఏళ్ళు అవుతుంది కానీ పిల్లలు పుట్టట్లేదు వస్తారు మాకు కొంతమంది పేషెంట్స్ వస్తారు ఫైవ్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ అయింది ప్రాపర్గా కలుస్తున్నారామన్న అంత బాగానే ఉంది నాకేం ప్రాబ్లం లేదంటారు కానీ ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు తెలిసేది ఏంటంటే అసలు వాళ్ళు ఇప్పటిదాకా కలవలేదు ప్రాపర్గా కలవలేదు అనేది కూడా తెలుస్తుంది సో ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఒక ఎక్స్ట్రీమ్ చూస్తున్నాము ఇంకో ఎక్స్ట్రీమ్ కూడా ఉంది వాళ్ళకి ఎలా కలిస్తే పిల్లలు వస్తారు ఏంటి అనేది కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి సో అలాంటప్పుడు మేము కూర్చుని ఎదుగు పిల్లలు అంటే ఇలా పుడతారు ఇలా చేస్తే ఇలా అవుతుంది సో ఇలా చేయండి అంటే అలా వెంటనే కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ ఎక్స్ట్రీమ్ ఎంత ఉందో ఈ ఎక్స్ట్రీమ్ కూడా కొంచెం ఉందండి సో ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీరు ఈ ఇది చెప్పిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ రిజల్ట్ లేకపోతే మీరు దెన్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఎస్ వాళ్ళు మేము చెప్ కౌన్సిల్ చేసి పిల్లలు ఎలా పుడతారో చెప్పిన తర్వాత వాళ్ళు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ట్రై చేస్తారు అప్పుడు కూడా అవ్వకపోతే దెన్ వీ విల్ అవాల్యూ ఇంకా టెస్ట్లు చేసి ఏంటి ప్రాబ్లం అనేది అప్పుడు చూస్తాం అనమాట ఎలా అండి ఇది అంటే ఇది హైలీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కదా మామూలుగా ఎలా అనిపిస్తుంది అంటే పూర్వాళ్ళు అందరూ కూడా దీనికి చేర్చుకోనికి రెడీగా ఉంటారా అంటే ఇది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి చిన్న ట్రీట్మెంట్స్ అయితే తక్కువలోనే అయిపోతాయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట బికాస్ దెర్ ఇస్ అ వెరీ హ్యూజ్ సైన్స్ బిహైండ్ దిస్ అదే ఆర్టిఫిషియల్గా మనం బేబీని తయారు చేస్తాం సో ఆల్మోస్ట్ ఇంకో బ్రహ్మ చేసినట్టే ఎక్సక్ట్లీ సో కొంచెం ఉంటుంది పువర్ వాళ్ళు కూడా అంటే ఇది ఫర్టిలిటీ అంటే పిల్లలు అనే దగ్గరికి వచ్చేస్తే చాలా మంది ఇది చాలా అంటే వాళ్ళకి చాలా ఎమోషనల్గా తీసుకుంటారండి పిల్లలు ఎలాగైనా కావాలి చ ఏం చేసినా నాకు పిల్లలు కావాలి అనే దాని అని చాలామంది ఆలోచిస్తారు సో యాక్చువల్లీ అన్ని అన్ని రకాల పేషెంట్స్ తీసుకుంటున్నానండి ట్రీట్మెంట్ మాకు చాలా హైఫై వాళ్ళు ఉంటారు అలానే పోర్ వాళ్ళు వస్తారు వాళ్ళకి ఎలాగైనా పిల్లలు కావాలి ఆ ఆనందాన్ని వాళ్ళు కోరుకోవాలి అన్నీ చూసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఫైనల్గా గారు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మీరు ఎంతమంది రకరకాలను చూసింటారు ఏమనిపిస్తుందండి డిఫరెంట్ ఏమైనా కనిపిస్తూ ఉందా అప్పుడు మీరు చేసిన ట్రీట్మెంట్కి అనుకోండి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ వైజ్ కానీ ఇప్పుడున్న వాటికి కానీ అప్పుడు ట్రీట్మెంట్స్ అంటే అప్పటికి ఇప్పటికీ ట్రీట్మెంట్ వైజ్ అయితే చాలా మారిందండి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు మనకి ఏమైనా ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి జెనెటిక్ ప్రాబ్లం ఉందంటే చాలా మంది ముందు ఏమి ట్రీట్మెంట్స్ ఉండేవి కాదు బేబీ డౌన్స్ ఉందాం అంటే మెంటలీ రిటార్డెడ్ అలా పుట్టిన వాళ్ళు ఉంటారు దానికి ఏమీ చేయలేం పాతకాలం ఇప్పుడు అయితే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది మనం ఎంబ్రియోని టెస్ట్ చేయగలం రీసెంట్గా ఏదో డయాబెటీస్ జీన్ని కూడా మాడిఫై చేసి బేబీలో డయాబెటీస్ లేకుండా చేసి అలాంటి రీసెర్చ్లు కూడా అవుతున్నాయి సో మనం ఎంబ్రియోన్ టెస్ట్ చేసుకోగలం ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే ఎంబ్రియోన్ టెస్ట్ చేసి ఆ ఎంబ్రియోలో ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉంటే నార్మల్ ఉన్న ఎంబ్రియోని వేసుకుని అలా కూడా ఇలా టెక్నాలజీ వైజ్ చాలా అడ్వాన్స్ అయిందండి ఇప్పుడు సక్సెస్ రేట్ కూడా పెరిగింది లాస్ట్ టైం పాత కాలంలో థర్టీ ఫార్టీ పర్సెంట్ అంటేనే గొప్ప అసలు చాలా గ్రేట్ సక్సెస్ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయిందంటే దిస్ ఇస్ ఎన్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ అనమాట పేషెంట్స్ పరంగా అంటారా ముందు పేషెంట్స్ గుడ్డిగా నమ్మేవాళ్ళం డాక్టర్ ఈ మధ్య కాలంలో ఈ గూగుల్ వచ్చేసరికి ఇది డాక్టర్ గూగుల్ ఇంకో డాక్టర్ అయిపోయింది అనమాట నేను ఏమైనా చెప్పినా ఫస్ట్ వెంటనే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసేస్తారనమాట నేను ఏదైనా చెప్పినా గూగుల్లో ఇలా చెప్పారు మరి మీరు ఇలా చెప్తున్నారు ఏంటి అని అందుకే నేను ఒక బోర్డు పెట్టాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు గూగుల్ డాక్టర్ కాదు నేను నా ఎంత చదువుకున్నా నా డిగ్రీస్ చూసినండి గూగుల్ చూసి చేయకండి అని సో ఈ కాలంలో గూగుల్ ఇన్ఫ్లుయన్స్ చాలా ఎక్కువ వచ్చిందండి నేను ఒకటి చెప్పినా కూడా వాళ్ళు గూగుల్లో చూసేసుకుని పది సిమ్టమ్స్ చూసేసుకుని నాకు ఇది వచ్చేసిందా నాకు అది వచ్చేస్తుందా అని అడుగు గూగుల్ అనేది చాలా అంటే అది ఏమీ డిగ్రీస్ చేయలేదు అది ఎంబీబీఎస్ చేయలేదు ఎండి చేయలేదు ఏమీ చేయలేదు సో డాక్టర్ నమ్మండి చెప్పింది నమ్మండి గూగుల్ కెన్ జస్ట్ హెల్ప్ యూ దాన్ని బ్లైండ్గా నమ్మద్దు అది నా అడ్వైజ్ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇది నేను చూసిన డిఫరెన్స్ సో సీతా గారు మామూలుగా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఆర్టిజంతో ఉంటున్నారు అనమాట అంటే ఇది జెనెటిక్ కాదు అని ఒక ఐడియా ఉంది బట్ ఎందుకు ఇలా అయిపోతున్నారు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో కూడా ఏమన్నా ఇందాక మీరు అన్నారు డయాబెటీస్ని కూడా మనం రికగ్నైజ్ చేసి చేయొచ్చు అన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా కూడా రికగ్నైజ్ చేయొచ్చా సో పిల్లలకి ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల ఆటిజం వస్తుంది అనమాట ఇది జెనెటిక్గా ఎక్కువ కాదు సోషల్ ఎన్వైరామెంటల్ కండిషన్స్ వల్ల వస్తుంది సో పిల్లలకి మనం ఎక్కువ టీవీ చూపించేసి ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటారు పిల్లలకి టీవీ చూపించేసి తిని తినిపించేసి అబ్బా అయిపోయింది పది నిమిషాల్లో అయిపోయింది అండి ఆ టీవీ పెట్టేసి అలా వదిలేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు సో ఇద్దరు వర్కింగ్ అర్థం చేసుకోగలను వాళ్ళకి టైం అనేది కొంచెం కష్టం కానీ మనం టైం చేసుకోవాలి ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఫస్ట్ మనకి లైఫ్ లో ఏది పిల్లలు ఏదన్నా అనుకుంటారు కదా సో మనం ఉన్న టైం ని మాక్సిమం వాళ్ళతో స్పెండ్ చేసి టీవీ కాకుండా బుక్స్ ఇవ్వండి బుక్స్ చదివించండి డ్రాయింగ్ ఏమని ఒక పేపర్ పెన్ ఇవ్వండి వాళ్ళు గీతలు గీస్తారు చాలా అలాంటి ఎడ్యుకేటివ్ లేదా ఇన్ఫర్మేటివ్ దాంట్లో వాళ్ళని పెడితే బాగుంటుంది స్క్రీన్ టైం అనేది కంప్లీట్లీ తీయించేసేయండి ఇది మాత్రం నేను చాలా నోటీస్ చేసింది ఈవెన్ మీరు ఎవరైనా పెట్టుకున్నానా నాని అలా పెట్టుకున్నా కూడా వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి స్క్రీన్ టైం అనేది వద్దు అనేది సో టీవీ చూపించడం వల్లే ఆర్టిజం ఎక్కువ వస్తుంది స్పీచ్ డిలేస్ ఎక్కువ వస్తాయి టీవీ ఆర్ మొబైల్ ఓకే సో వీటి వల్ల ఆర్టిజం అనేది ఎక్కువైపోతుంది ఎస్ ఇప్పుడు మామూలుగా అండి పిల్లలు పెళ్ళైన వెంటనే పిల్లలు వద్దు ఇప్పుడే ఎందుకు అని కావాలని బాగుంటుంది కొంచెం డిలే చేసుకుంటూ ఉంటారనమాట సో అంటే ఈ సేఫ్టీస్ కానీ ఏమైనా యూస్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా మగవాళ్ళు సేఫ్టీ యూస్ చేయడం వల్ల మాక్సిమం ఏమి ఉండదండి ఎందుకంటే అది వాడేది బ్యారియర్ కాంట్రసెప్ట్వే వాడతారు కాండడమే వాడతారు కాబట్టి అది వాడి అంటే అది వాడేసి తీసేస్తారు సో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు దాని గురించి ఇంకా యాక్చువల్లీ వాడడమే మంచిది ఎందుకంటే మనం పెళ్ళికి ముందు కేర్ఫుల్గా ఉండడం బెటరు అండ్ అది వాడడమే మంచిది సో దా అది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఎక్కువ సో ఫైనల్గా మా ఇయర్స్కి ఏం చెప్తారండి ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ పిల్లలు హస్బెండ్ అండ్ వైఫ్ రెస్పాన్సిబిలిటీ అండి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అనేది ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళిద్దరూ కలిసి ట్రీట్మెంట్కి రావాలి ఇద్దరు ట్రీట్మెంట్ ఇద్దరు టెస్ట్ చేయించుకోవాలి ఇద్దరు ఒకరికొకరికి సపోర్ట్గా ఉండాలి ఏదైనా ప్రాబ్లం వస్తే డీలా పడిపోవద్దు లేదా మాకు కొంతమంది పేషెంట్స్ వస్తారు ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు ఇక నాకు పిల్లలు లేకపోతే ఇంకా నాకు సూసైడే గతి అని అస్సలు అలా వద్దు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి సొల్యూషన్ ఏంటి ఏం చేస్తే అవుతుంది అది చేసుకుని అలా ముందుకెళ్ళాలి అందరికీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు లేవా ఎవరికి మీకు లేవా అందరికీ ఉంటాయి సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండి కొంత అంటే ఈ ప్రాబ్లం వచ్చింది నేను వైఫ్ని వదిలేస్తాను డివోర్స్ చేసేసుకుంటాను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అలా కాదు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండి ఇద్దరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడి హ్యాపీగా వెళ్ళండి అండ్ ఇది అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టాక కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇంత మనం పిల్లలు పిల్లలు అనుకున్నప్పుడు పో పుట్టా కూడా మంచిగా జాగ్రత్తగా చూసుకోండి ధైర్యంగా ఉండండి అస్సలు ధైర్యాన్ని కోల్పోవద్దు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది సూపర్ అండి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి